ఊతలేదు ఇంకా కూడా, వణుకు ఊతలేదు అంట. తదుపరి సాంబారు ముందయ్య గారు, సాంబారు ముందయ్య గారు వారి శ్రీమతిని వారి ఇరువురిని కూడా స్టేజ్ మీద ఆహ్వానిస్తున్నాము. ముందయ్య గారు కోలుగిలర్ వారిని స్టేజ్ మీద ఆహ్వానిస్తున్నాము. అందరూ చప్పట్లతో వారికి ఆహ్వానం అందాలని కోరుతున్నాను. తదుపరి మన గని మేనేజర్ గారు బడికల బాణయ్య గారు దంపతులని చాలా సత్కరిస్తారు. అలాగే మొన్నయ్య గారు దంపతులు నిలువురిని కూడా మేనేజర్ గారు చాలా సత్కరిస్తారని గుర్తుగా మన కని సోషల్ ఆఫీసర్ నమ్మకం చేస్తున్నారు. అలాగే మొన్నయ్య గారు దంపతులు నిలువురు కూడా అందజేయవలసిన సేఫ్టీ ఆఫీసర్ గారిని కోరుతున్నాము. బాణయ్య గారు దంపతులు నిలువురికి సీతాన్ని కావలసిన కోరుతున్నాము. అలాగే మన దాని చుట్టూ ఇంజనీర్ గారైన రాధాకృష్ణ గారిని మొండే గారి దంపతులు ఊరికి చూస్తాగా అందజేయవలసిన ప్రమాణ పత్రము, అలాగే వారికి రిటైర్మెంట్ సందర్భంగా ఇచ్చే బెన్ఫిట్ బెనిఫిట్ లెటర్స్. బడిగల బాణయ్య గారు మీరు గ్రామంగా పనిచేస్తూ రిటైర్ అవుతున్నారు. 33 సంవత్సరాలు మనతో కలిసి పనిచేశారు. వీరికి 13 రోజులు పెన్షన్ అందుకోబోతున్నారు ప్రతి నెలకి. తదుపరి మన గుర్తింపు సంఘం టీవీ మన గుర్తింపు సంఘం తరపు నుంచి బడికల బాణయ్య గారి దంపతులకి అలాగే సంబర ముండయ్య గారి దంపతులు ఇరువురికి కూడా వారు ఎంతో మంచిగా సన్మానం చేస్తున్నారు. వారి రిటైర్మెంట్ సందర్భంగా వారి రిటైర్మెంట్ జీవితం ఆనందంగా ఉండాలని తమందరూ కూడా ఒకసారి గట్టిగా దంపతులు ఉండాలి. మన బడికల బాణయ్య గారికి అలాగే సంబర ముండయ్య గారి దంపతులకి వారి ఇరువురికి కూడా రిటైర్మెంట్ సందర్భంగా గొప్పగా సన్మానం చేస్తున్నారు. అందరూ కూడా ఒక్కసారి చప్పట్లు ఇవ్వడం. వీరు ముండయ్య గారికి సన్మానం చేయదలిచారు. వారిని స్టేజ్ మీద ఆహ్వానిస్తున్నాము. సీడీలో ఎల్జీఎల్ ఆపరేటర్స్ అండ్ పూచర్ వీరు ముండయ్య గారికి సన్మానం చేయదలిచారు. వారిని స్టేజ్ మీద ఆహ్వానిస్తున్నాము. అలాగే ఏడు హాల్ తరపు నుంచి మన బడికల బాణయ్య గారికి సన్మానం జరుగుతుంది. అందరూ కూడా ఒక్కసారి చప్పట్లు ఇవ్వడం. చూడండి తదుపరి సింగరావు రాయలింగు బాణయ్య గారికి సన్మానం చేయదలిచారు. వారిని దీని తరపు నుంచి మన బాణయ్య గారికి రిటైర్మెంట్ సందర్భంగా వారి అనుమానం చాడుతున్నారు. అందరూ కూడా ఒక్కసారి చప్పట్లు కొట్టి వారిని అందరూ చూద్దాం. తదుపరి మన
చప్పట్లు. మరొకసారి అందరం గట్టిగా చప్పట్లు కొడదాం. ఇంకా ఇతర ఉద్యోగులు మన పరిపాల బాణయ్య గారితో పనిచేసిన, అలాగే సాంబరం ముట్టయ్య గారితో పనిచేసిన సహ ఉద్యోగులు, తోటి ఉద్యోగులు ఎవరైనా సరే ఉంటో కదా, వారిని కూడా చూస్తే బాణయ్య గారికి, అలాగే మన సాంబరం ముట్టయ్య గారికి వారి కుటుంబ సభ్యుల ఆందోళనలో వారు కూడా ఎంతో ఆనందకరంగా ఈరోజు ఇతరులాగా విచ్చేసి ఎంతో ప్రేమాభిమానాలతో వారు కూడా వారి రిటైర్మెంట్ ఇంకా బాగుండాలని కోరుకుంటూ మనతో పాటు కలిసి సన్మానం చేస్తున్నారు. మనందరం కూడా ఈ సన్మాన కార్యక్రమంలో భాగంగా ఉన్నాం. ఒక్కసారి గట్టిగా చప్పట్లు కొట్టి వాళ్ళని కూడా మన అభిమానం తెలియజేద్దాం. కుటుంబ సభ్యులు కూడా ఎంతో అభిమానంతో పూలమాలతో కాలువలతో అలాగే రకరకాల బొమ్మలతో కూడా మనతో పాటు పనిచేసి రిటైర్ అవుతున్న కార్మికులను ఈరోజు వాళ్ళు సన్మానం చేస్తున్నారు. వాళ్ళకి కూతురు వాళ్ళు సన్మాన పత్రం బాణయ్య గారికి రిటైర్మెంట్ సన్మాన పత్రం కూడా అందజేస్తున్నారు. బడుగుల బాణయ్య గారు వీరు గ్రామాల్లో పనిచేస్తూ 33 సంవత్సరాల 18 సంగీతం అందజేసి ఈ రోజు నాడు రిటైర్ అవుతున్నారు. ఇందుకు గాను వీరు ప్రతి నెలకి 13,000 రూపాయల పెన్షన్ అందుకోబోతున్నారు. ఇది ఎంతో సంతోషకరమైన విషయం. అందరూ కూడా ఒకసారి చెప్పండి కూడా. తదుపరి సాంబరు ముండయ్య గారు వీరు కోర్టుగా పనిచేస్తూ 34 సంవత్సరాల 9 నెలలు సర్వీస్ అందజేశారు కంపెనీకి. ఇందుకాను వీరు 11,200 రూపాయలు ప్రతి నెలకు పెన్షన్ అందుకోబోతున్నారు. మరొకసారి కూడా అందరం చెప్పండి కూడా. కుటుంబ సభ్యులకి మా యొక్క విజ్ఞప్తి, మాకు ఇంకా ఇతర ఉద్యోగులు మాతో చేసిన వాళ్ళు కూడా చేయాలనుకుంటున్నారు, కావున త్వరగా ముగించగలగాలని తెలియజేస్తున్నాము. కుటుంబ సభ్యులందరూ కూడా గమనించాలి. రచనా గారు వీడియో పక్కకు మామయ్య
కుటుంబ సభ్యులకి మరొకసారి విజ్ఞప్తి. మీరు ఈ సన్మాన కార్యక్రమం ద్వారా తీసుకుంటే మాకు ఇతర ఉద్యోగులు కూడా ఉన్నారు, సమయం ఎక్కువ లేనందున మీరు త్వరగా ఉంటుంటే ఇతర ఉద్యోగులు కూడా సన్మానం చేయడం చూస్తున్నాము. కుటుంబ సభ్యులందరూ గమనించాలి. ముందు ఫోటో దిగు, తర్వాత ఉంగరం పెట్టావు. కుటుంబ సభ్యులందరూ ఒకసారి గమనించాలి. మీరు సన్మాన కార్యక్రమం ద్వారా తీసుకుని మా సంక్షేమం చేస్తే మేము మా ఇతర కార్యక్రమాలు కూడా విచారణ చేయాలి. సమయం ఎక్కువ లేదన్న అందరూ గమనించి కూడా ఉండాలి. అధికారులకు నమస్కారం. మరి 27 తారీఖు మహేష్ గారికి, జరిగిన మల్లేశ్వర గారికి, రాజమౌళి గారికి నమస్కారం. 30 సంవత్సరాలు పనిని తీర్చిచ్చిన సిద్ధరేణి తల్లికి, నన్ను కాపాడిన మెట్టవ తల్లికి నమస్కారం. ఓనియా అన్ని ఓనియా నాయకులకు, నా తోటి కార్మికులకు, కుటుంబ సభ్యులకు నమస్కారం. నేను 30 సంవత్సరాల సర్వీస్ దెబ్బతలేకుండా పనిచేసి ఉత్తమ కార్మికుడిగా గుర్తింపు పొంది ప్రశంస పత్రం కూడా తీసుకున్నాను. మరి అందరూ అలాగే మంచి ముందు ముందుగా లాభాల బాటలో ఆడుతున్నాయి, లాభాల బాటలో నడిపిస్తూ అందరూ సుఖసంతోషంగా ఉండాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాను. జై శ్రీ గారు.